తెలుగు ప్రజలు ఒకసారి ఎవరి మీదైనా అభిమానం పెంచుకుంటే అది చచ్చే వరకు పోదు అనడంలో అతియశక్తి లేదు. తమ అభిమాన నేత పవన్ కళ్యాణ్ పర్యటనలో భాగంగా తమ అభిమానానికి నిలువెత్తు పవన్ ఫ్లెక్సీలను చేయించి దానిని తగిలిస్తుండగా విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే ఇద్దరు యువకులు మృతి చెందారు. విశాఖ జిల్లా పాయకిరావుపేటలో నివాసముంటున్న తోళ్యం నాగరాజు, భీమవరపు శివ పాయకిరావుపేటలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలను స్థానిక సూర్యమహల్ థియేటర్ సెంటర్ వద్ద గల భవనానికి తగిలిస్తుండగా ఈ ఘటన సంభవించింది. దీంతో పాయకిరావుపేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పట్టుకున్న టైంలో కొంచెం గాలి వేస్తుంది, గాలి వేయడం వల్ల అంటే అలా ఉంది. దానికి ఏదైతే బిల్డింగ్ ఉందో బిల్డింగ్ దగ్గర ఉన్న 33 KV ఎలక్ట్రికల్ వైర్ అంటే అందులో దాదాపు 33 లక్షల వోల్ట్ల కరెంట్ పాస్ అవుతుందంటండి. దానికి తగలని కూడా అవసరం లేదంటే దగ్గరలో వెళ్ళినా కానీ పవర్లో అవుతుందంట. అంత దాని టైం ఏమైందంటే ఈ గాలి కారణం వల్ల ఫ్లెక్సీ ఏమైందంటే దాన్ని తాకడం వలన పైన ఇద్దరు కుర్రాలు కూడా దాన్ని పట్టుకుని విడిచిపెట్టిస్తారు. కిందన ఎవరైతే మన శివవును చనిపోయినటువంటి శివవును తర్వాత ఈ నాగరాజు దాన్ని చేతితో పట్టుకున్నారు. ఈ పట్టుకోవడం వల్ల పైనుండి వీళ్ళ చేతులకి కరెంట్ షాక్ పాస్ అయ్యి వీళ్ళు అక్కడికక్కడ పడిపోవడం జరిగింది. వాళ్ళని హాస్పిటల్ తీసుకొస్తేనేమో బ్రాడ్ డెడ్ గానేమో తెలియజేశారు. దీనికి అందరి కారణం ఏంటంటే భారీ ఫ్లెక్సీ అభిమానం కొద్ది భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. కాకపోతే దీన్ని చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించకపోవడం, దగ్గరలో ఉన్నటువంటి కరెంట్ వైర్లని వీళ్ళు గుర్తించకపోవడం వల్ల ఇటువంటి ఘోరం జరిగిందని మేము భావిస్తున్నాం. ఈ సంఘటన జరిగినందుకు చాలా అందరూ చాలా చింతిస్తున్నాం అండి. చాలా బాధాకరమైన విషయం, అందరికి కూడా చాలా దుఃఖం వచ్చే సంఘటన. అభిమానం ఉండొచ్చు కానీ ఇంత అలాగా ఐటెంక్ వైరం చూసుకోకుండా పాపం ఎంతో ఎప్పటి నుంచో మా అభిమాన కింద ఉంది. పవన్ కళ్యాణ్ అభిమాన కింద ప్రజారాజ్యంలో కూడా శివ మాతో ఉన్నాడు. ఇతనికి ఇలా జరగడం మేము అందరూ కూడా చాలా బాధిస్తున్నాం. మేము 11 గంటల దాకా నేను అక్కడే ఉన్నాను. నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఒక గంట గంటన్నరలో ఈ సంఘటన జరిగింది.